మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో రీజనల్ రింగ్ రోడ్ వల్ల తమకు అన్యాయం జరుగుతుందని రెడ్డిపల్లి చౌరస్తాలో భారీ ఎత్తున ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగైపల్లి గోపి, కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్ మాట్లాడుతూ, రీజనల్ రోడ్డు స్థల పరిశీలన జరిగిన తర్వాత నర్సాపూర్ ఎమ్మెల్యే చిర్ముల మదన్ రెడ్డి అలాట్మెంట్ మార్చడం వల్ల పేద రైతుల భూములు మాత్రమే పోతున్నాయని, ఇప్పటికైనా రీజనల్ రింగ్ రోడ్ పనులు ఆపాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో రెడ్డిపల్లి ఉప సర్పంచ్ అశోక్ గౌడ్, భరత్ గౌడ్, మల్లేశం గౌడ్ గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. క్షమించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది రైతుల సమస్య, ఇది అందరి సమస్య. కొంతమంది సరే అతిత్వంతోనే, నేను కూడా చాలా బాధ్యత గల వ్యక్తినే, ఎదుటోడికి ఇబ్బంది అయితే సంతోషించే రకం కాదు. కానీ ఇక్కడ జరిగింది విహారం. ఎందుకంటే అలైన్మెంట్ ఒకసారి జరిగిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే పర్టికులర్ గా ఆ పొలం దించడం వల్ల భూమి పోయిన రైతులు దగ్గర దగ్గర ఒక 50 మంది వీధిన పడ్డాయి. ఈరోజు దగ్గర దగ్గర 15 కిలోమీటర్ల 26-30 కిలోమీటర్ల దూరంలో 100 కుటుంబాలు ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. నేను ఆవేశంగా అందరికి ఇబ్బంది అవుతుంది అంటే అవుతుంది, నిజంగా నేను కూడా దాని కూడా ఒక విషయం దయచేసి కొంతమంది అధికార పార్టీ పొత్తులుగా వివరించే వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఇక నుంచి మేమనుకుంటే ఒక్కరు కూడా రోడ్డు మీద తిరగలేడు. కానీ ఇక్కడే ఆదివో చూసిండు, జేసీ చూసిండు, కలెక్టర్ చూసిండు, ముఖ్యమంత్రి పేషి నుంచి స్పష్టమైన ఆదేశాలతో అక్కడ అలైన్మెంట్ మారడం జరిగింది. ఇది ఎవడి చెప్పుకుంటారని గుర్తు చేస్తున్నాం. ఇదంతా రజాకాల రాజ్యంలాగా జరుగుతుంటే ఇది ప్రజలకు కూడా ఇబ్బంది మారే ప్రమాదం ఉంది. ప్రజలు కిడ్నీలు అమ్ముకుంటారు. ఏదైతే ప్రజలు అడుగుతారో మాకు ఇబ్బంది అవుతుందని కిడ్నీలు అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఈ రోజు. అందుకోసానికి రైతులు అధైర్యపడొద్దని, రైతులకు సంఘీభావం వచ్చినాం తప్ప ఇది ప్రజలకు ఇబ్బంది పెట్టాలని గాని ఇక్కడ బోర్నుకో కించపరచాలని గాని ఉద్దేశం కానే కాదు. నేను కూడా ఈ ఎస్ఐ గారికి తెలుసు, నేను కూడా ఏదన్నా వస్తే నేను కూడా తర్వాత మన 4 గంటలు ఒకటి వస్తుంది, ఒక ప్రోగ్రామ్ వస్తుంది, అధికార పాటలు చేస్తుంది. నేను కూడా నా పిల్లలు నేను రోడ్డు మీద ఆగినాం. మేము ఇట్లనే మాట్లాడాలంటే అంతకన్నా ఎక్కువ మాట్లాడతా, కళ్యాణ్ గారిని ఎక్కువ మాట్లాడతా. కానీ నేను లైన్ లోనే పోయినా, లైన్ లోనే వెళ్లి తర్వాత వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రజలకు ఇబ్బంది అయినప్పుడు క్షమాపణ చెప్తున్నాం. ఎందుకు ఇంత పెద్ద మనసు అంటే రైతు కుటుంబాలు రోడ్ను వాడుతుంటే గుండె తరుక్కపోతుంది. ఈరోజు అంటే మాతో పాటు ఇక్కడ టెంట్ ఏమంటాడో చెప్పండి. ఆయన ఇంటికాడికి కూడా, ఆయన ఇంటికాడికి రావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రైతులకు న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఈ రోజుకి ఈ రోజు రోడ్డు మీద కూర్చున్న ధర్నా కాదు. గత 3 నెలలుగా చాలా సార్లు చాలా రకాల అధికారులకు హెచ్చరికలు చేసి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత ఒక అధికార పార్టీ నాయకుల యొక్క జాగలు 40 ఎకరాలు కాపాడడానికి సుమారుగా 300 మంది రైతులు పుట్ట కొడుతున్నటువంటి ఈ ప్రాంత ఎమ్మెల్యే పైన ఈ ధర్నా. ఆయన ముందుకు వచ్చి చెప్పమనండి మీ జాగలకు ఏం కావని. ఈ రైతులు ఎవ్వరు కూడా టైం పాస్ వచ్చిడవు. ఈ రైతులకు ఏం తినదరగా గిడ కూర్చోలే. వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇందులో టీఆర్ఎస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, కాంగ్రెస్ ఉన్నారు. మరి వాళ్ళ పార్టీ రైతులు ధర్నా చేస్తుంటేనే వాళ్ళకి సోయి రావాలా? మరి ఏమంటారు, ఒక అధికారులు వచ్చి చెప్పమనండి ప్రాసెస్ ఆపుతాము, అప్పటిదాకా మీ భూములలో సర్వే జరగదని చెప్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిశ్శబ్దంగా లేచిపోకపోతారు.